ఉన్నారు కానీ ప్రాక్టికాలిటీకి భిన్నంగా ఉన్నారు. హైదరాబాద్ అనేటువంటిది మొత్తం ఆస్తి అక్కడ కేంద్రీకృతం అవ్వడం వల్ల మనల్ని తరిమేశారు, అది ఫ్యాక్ట్ కదా. అందుకే కదా అసలు తెలంగాణ ఉద్యమం వచ్చింది. వరంగల్ కోసం రాలా లేకపోతే వేరే ఊరు కోసం రాలా, హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళి వ్యాపారాలు చేసి కోట్ల కోట్లు సంపాదించుకున్నారు అన్నదే ఉద్యమానికి కీలకమైంది. మరి అలాంటప్పుడు మళ్ళీ ఇంకొకటి సృష్టించడం ఏంటండి అంతగా పోనీ లేదా, ఇక్కడ బెజవాడ గుంటూరు చక్కగా ఉన్నాయి, నడిబొడ్డునే ఉన్నాయి, ఈ రెండింటినీ కలిపేస్తే ఆ మధ్యలో ఇవి కూడా ఉంటాయి కదా. ఇక్కడ ఎందుకు అక్కడ పెట్టారు ప్రత్యేకించి? స్థలం ఉంది, ప్లస్ 10 లక్షలకు మనం కొనుక్కుంటే మన వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. ఇది కాకుండా ఉండుంటే ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు 20,000 ఎకరాలు అక్కడే ప్రభుత్వం ఉంది కదా, అటవీ భూమి, దాన్ని ఇక్కడ మార్చారు కదా, దాన్ని డెవలప్ చేసేసి ఉంటే అప్పుడు ఈ ఊర్లు కలయిక అద్భుతంగా ఉండుండేది. ఎప్పుడైతే అంతకు ముందు వరకు విజయవాడ, ఇప్పుడు విజయవాడని బాగు చేసిన వాళ్ళు ప్రత్యేకంగా ఎవడు లేడు, గుంటూరుని బాగు చేసిన వాళ్ళు ప్రత్యేకంగా ఎవరు, సహజ సిద్ధమైనటువంటి నేచురల్ రీసోర్సెస్, జంక్షన్ ప్లాంట్స్ పార్ట్స్ కాబట్టి సక్సెస్ అయినాయి ఇవి. ఏ నాయకుల వల్లనో ఏ పార్టీల వల్ల కాదు అయ్యింది. ఇంకోటి రాత్రి పగలు కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి ప్రజలు, తెల్లారుజామున 4 గంటలకే షాపులు తెరుస్తారు, రాత్రి పూట్ల కూడా టిఫిన్లు అయ్యి అమ్మేటువంటి బళ్ళు ఇవాళ్ళు కాదు ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అంత కష్టపడేటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం కాకుండా చెడగొట్టుకున్నటువంటి పరిస్థితి, దాని ఇంపాక్ట్ ఒకటి ఇక్కడ పబ్లిక్ మీద నుంచి బాగా స్పష్టంగా కనబడుతుంది. అదే ఇక్కడ అంటే పబ్లిక్ లో చేత కాదు అనుకుంటే పబ్లిక్ అక్కడ లెక్క చూసుకున్నారు, ఈ ఊర్లను చెడగొట్టి విజయవాడ గుంటూరుని చెడగొట్టి ఇంకో నగరం సృష్టిద్దాం అనుకుంటున్నారు. అక్కడ ఈ రెండు ఊళ్ళల్లో కూడా వచ్చినటువంటి ఒక నెగిటివ్ అనేటువంటిది గుంటూరులో దారుణంగా కనబడింది, విజయవాడలో ఎలా కనబడుద్దో చూడాలి. రైట్, ప్రస్తుతం అంతా రాజకీయ విశ్లేషకులు పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నారు తిరుపతి నుంచి. పురుషోత్తమ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. ఫలితాలు చూస్తున్నారు మీరు, ఏమనిపిస్తోంది? తెలుగుదేశం పార్టీ ఇంకా ఎక్కడ ఖాతా తెరవలేదు, అంటే మున్సిపాలిటీ గానీ కార్పొరేషన్ గానీ దక్కించుకోలేదు, కానీ వైసీపీ చూస్తే ఆల్రెడీ కడప, చిత్తూరు, గుంటూరు కార్పొరేషన్ని దక్కించుకుంది, దాదాపు 44 మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకున్న పరిస్థితి. ఎలా చూడాలి ఫలితాలు? ఊహించింది ఒక అంశం అయితే అంతకన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ ని వైసీపీ చూపించింది. దీన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించిందంటే సమస్య వచ్చిండేది కాదు వారికి, ఎందుకంటే ఎన్నికలు జరిగినటువంటి 20 నెలలకు మనకు ఎలక్షన్ జరుగుతా ఉంది, సాధారణ ఎన్నికలకు 20 నెలలు, దీంట్లో 10 నెలలు కరోనా ఉంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో పోల్చుకుంటే భారతదేశంలో కరోనా సమయంలో ఈ నగదు బదిలీ అంటే సంక్షేమ పథకాలను పేరుతో వచ్చినటువంటి డబ్బులు వరకు 40-50 వేల కోట్ల రూపాయలు ఇవ్వడం ద్వారా పేదలకు గానీ మధ్యతరగతికి గానీ ఒక మంచి ఆసరాగా నిలబడింది. కరోనా టైంలో పనులు కోల్పోయి తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకి ఇవన్నీ సానుకూల అంశాలు. పవర్ లోకి వచ్చిన తర్వాత మరింత పటిష్టమే కాదు, అట్ సేమ్ టైం ఓడిపోయిన నిరాశలో తెలుగుదేశం పార్టీ ఉంది. దీన్ని గమనించి ఉంటే ఎన్నికల పైన మనం సాధారణ పోరాటం చేయగలము, అంతకుముందు ఏమి చేయలేము, ఇంకా వైసీపీ మీద చిన్న చిన్న కోపాలు, చిన్న చిన్న అంశాలపైన వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో అది వైసీపీని ఓడించేసి జగన్ ని ఓడించేసి చంద్రబాబు ని గెలిపిస్తారనే స్థాయిలో లేవు. అది ఈ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకోకుండా విపరీత కోపం ఇది తెలుగుదేశం పార్టీ ఈ పోవడం వల్ల వచ్చిన సమస్య బట్టి నేను అనుకుంటుంది కనుక తెలుగుదేశం ముందే గుర్తించింది అనుకుంటున్నాను. నేను గుర్తించింది కాబట్టి సబ్జెక్ట్ డైవర్ట్ చేయబడింది. అంటే కానీ చాలా చాలా కీలకంగా తీసుకున్నది గుంటూరు, విజయవాడ, విశాఖ. ఆల్రెడీ గుంటూరులో చంద్రబాబు గారు ఫైనల్ గా ఏం మాట్లాడారో మనందరం విన్నాం, ఒక ఉద్వేగభరితమైన వ్యాఖ్యలు, చాలా ఆవేశం, ఒక రకంగా వాళ్ళ భాషలో ఒక ఆవేదన. కానీ ఇప్పుడు ఆ గుంటూరు కార్పొరేషన్ కూడా టీడీపీ కైసం చేసేసుకుంది, అంటే వర్కౌట్ అవ్వలేదు వాళ్ళ ప్లాన్, టీడీపీ వ్యూహం ఫలించలేదని అనుకోవాలా, వేరే దారి లేక అలా మాట్లాడారా ఫైనల్ గా? ప్రజలు ఇచ్చిన తీర్పును ఎలా చూడాలి అక్కడ టీడీపీకి? విజయవాడ విషయంలో ఇంతకుముందు సాయి గారు మాట్లాడినట్టు గుంటూరు విజయ మనకు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖ లాంటి పెద్ద నగరాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో, మరో కొత్త నగరానికి స్కోప్ లేదు. కానీ చంద్రబాబు గారు కొత్త నగరం పేరుతో అమరావతి తెలియదు. కొత్త నగరం సృష్టించాలి అంటే ఉన్న నగరాలు ఏవో పాడవుతాయి. ఫస్ట్ పాడేది ఏది? అమరావతి మీద ఫోకస్ పెట్టడం వల్ల విజయవాడ గుంటూరు ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే విజయవాడ గుంటూరు మధ్య మంగళగిరి ఉంది, తాడేపల్లి ఉంది, ఈ లైన్ లో నేషనల్ హైవే కాదు, ఇటువల నగర రాజధాని అయ్యేది ఒక రోడ్ వచ్చేసి ఉంటుంది. నిజానికి సికింద్రాబాద్, హైదరాబాద్ లాగా తయారైంది అది. అలాంటి వాటిని వదిలేసి 30 కిలోమీటర్లు రావటం తీసుకొచ్చి పడేసి అటు విజయవాడని నాశనం చేసి ఇటు గుంటూరుని నాశనం చేసి ఏం చేయాలి అర్థం కనుక సృష్టించారు. అది కూడా ప్రజలకు కోపం ఉంటుంది. రెండో విషయం, అమరావతి రాజధాని వల్ల వచ్చే ప్రయోజనం 29 గ్రామాల చుట్టూ మీద ఫిక్స్ చేశారు. అది అది కాదు, ఎవరు ఒప్పుకోరు కదా దీన్ని. అదే అంశం. రెండో విషయం, ఇప్పుడు నిజానికి
గుంటూరు విజయవాడ మీరు క్యాష్ చేసుకుని అనుకుంటే విశాఖపట్నం గ్రామాలకి తిరిగేవాళ్ళు. విశాఖపట్నం కర్నూలు మనకు మనం ఏకైక రాజధాని విజయవాడ అనుకుంటున్నప్పుడు అమరావతి అనుకున్నప్పుడు ఇతర రెండు రాజధాని రెండు ప్రాంతాలు తాత్కాలికంగా పక్కన పెట్టుతారు. నాకు అమరావతి మనం అమరావతి కాపాడుకోవాలంటే రైట్. ఒక్కటి పురుషోత్తం రెడ్డి గారు, ఈ రాయలసీమ ప్రాంతంలో అంటే చంద్రబాబు గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లా, ఎందుకని అక్కడ అట్లాంటి పరిస్థితి వస్తుంది? మీరు అడగడం నాకు తెలుస్తుంది కానీ జనానికి నేను చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారి చిత్తూరు జిల్లాలో ఎప్పుడు అనుకోలేదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీకు తెలిసి రెడ్డి గారు రామచంద్రరెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా డిప్యూటీ చైర్మన్ గెలిచింది కదా. అంటే చిత్తూరు జిల్లా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. దానికి కారణం ఏంటంటే మీకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు సొంత గ్రామంలో ఎంపీ తీసి ఓడిపోయారు బళ్ళారి కుమార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడే ఆత్మ దర్శనం చేసుకోవాలి. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఐఐటి మీకు బాగా తెలుసు తిరుపతి చుట్టుపక్కల ఐఐటి వాళ్ళు ఒక స్టడీ చేసి తిరుపతి టు మోహన్ డాక్టర్ కాలేజీ శ్రీవారిపేట ఈ ప్రాంతంలో మంచి భూములు మీకు తెలుసు దీపారెడ్డి అవకాశం చెప్పిన ఒక సలహా ఇచ్చారు. ఎందుకంటే కొండ దగ్గర ఉంటుంది కళ్యాణ డ్యామ్ ఉంది కారవార పనులకి కొత్తవేడ దూరం ఉంది ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు ఏం చేస్తారు అవకాశం లేకపోతే మన ఊర్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తారు. అవకాశం ఉంటే వాళ్ళు ముందుకు వచ్చినాడు కట్టబడి దీన్ని తీసుకెళ్లి ఏప్రిల్లో పెట్టినాడు. అంటే చంద్రబాబు గారు సొంత ప్రాంతం సొంత ప్రజలు సొంత గ్రామం కలిసి ఇవేవి లేవు. దానికి ఏం ముందుకు పేరు పెడతారంటే చంద్రబాబు గారు విశాల దృక్పథం అంటే విశాల దృక్పథం అంటే ఉన్నూరు పాటు చేయడం కాదు కదా. అంటే ఐఐటి తిరుపతి నారాయణ తల పక్కన పెడితే ఎవరు అభ్యంతరం చెప్తారు. అంటే చిన్న అవకాశాన్ని కూడా ఆ ప్రాంతానికి ఇవ్వరు. ఆయన మీరు తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన ప్రాంతాన్ని ఎంతో కొంత అవకాశంగా తీసుకున్నాడు. అక్క రాజశేఖర రెడ్డి గారు కొంచెం కుప్పం కేమైనా చేసినారా ఒక ద్రవిడ యూనివర్సిటీ అది కూడా ఎంతో తెలుసు ఒక చిన్న ప్రాజెక్ట్ ఒక నీటి వస్తువు తగ్గుతాడే తగ్గాలు ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నట్టు కుప్పం తనకు కల్పించారు. ఇంకొక మన గమ్మత్తైన విషయం ఏంటంటే యుద్ధ కాస్ట్ అంటారు రైల్వేలో పేద ప్రజలకు ఇస్తా ఉంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో హైయెస్ట్ యుద్ధ కాస్ట్ కుప్పలు ఉన్నాయి. అంటే హైయెస్ట్ యుద్ధ కాస్ట్ ఉన్నాయంటే హైయెస్ట్ పేదలు అన్నారు. అంటే ఈ మాట శివప్రసాద్ గారు దివంగత ఎంపీ చెప్పారు నేను హైయెస్ట్ యుద్ధ కాస్ట్ కుప్పంకే ఇచ్చాను అన్నాడు. అంటే అర్థమైతే హైయెస్ట్ పేదలు అక్కడ ఉన్నారు పేదల సమస్య పరిష్కరించలేదు ఒక విద్యారంగ అభివృద్ధి ఎక్కడ కాంటాక్ట్ చేయకుండా సార్వజనీయంగా ఆయన ఏదేదో మాట్లాడుకోవడం వల్ల చిత్తూరు జిల్లాలో ఎక్కువ ఆయనకు అవకాశం లేదు అది మరింత పెరిగింది అనిపిస్తున్నారు. అంటే చిత్తూరు సాధారణంగా ఎప్పుడు కూడా ఆయన చిత్తూరు ఒకటి తెలుగుదేశం గెలుస్తూ ఉండేది కుప్పంలో వచ్చే మెజార్టీని బేస్ చేసుకుని. తిరుపతి వచ్చేటప్పటికి ఒకప్పుడు మున్సిపాలిటీ శంకర్ రెడ్డి గెలిచినటువంటిది కదా, తర్వాత పోయింది అక్కడ పట్టు. చిత్తూరు తిరుపతికి సంబంధించి ప్రీవియస్ 16 సంవత్సరాలు 18 సంవత్సరాల క్రితం శంకరెడ్డి గారు గెలిచారు కరుణాకర్ రెడ్డి గారు ఓడిపోయారు. నిజం తిరుపతిలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పనిచేసి ఉంటే కొంత మెరుగైన ఫలితాలు వచ్చిండేది. నేను తిరుపతిలో ప్రధానంగా నేను పానీపురం మీరు ఇక్కడ పనిచేశారు కాబట్టి తిరుపతి నిజానికి బలమైన క్యాడర్ ఉంది బలమైన ఓటింగ్ ఉంది సామాజిక కోణాల్లో కూడా వైసీపీ కొంత డిసడ్వాంటేజ్ ప్రాంతం తిరుపతి. అలాంటి ప్రాంతంలో మినిమం పర్ఫార్మెన్స్ ఎందుకు లేదంటే మీరు గమనంలో పెట్టుకుంటే ఈ 5 ఏళ్ళలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వీర విహారం చేశారో పవర్ లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా కనపడలేదు ఎలక్షన్ లో ముందులు దాక్కున్నారు. ఎవరో వయసు తెలుగుదేశం అంటే ప్రాణం ఉన్నవాళ్ళు తెలుగుదేశం అంటే అభిమానులు ఉన్నవాళ్ళు వాళ్ళకి వాళ్ళు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశంలో సార్వజనీయంగా కనిపిస్తా ఉంది ఇది 5 ఏళ్ళు పవర్ లో ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయినారు తప్పించుకున్నారు కొంతమంది తెలుగుగా బీజేపీ కూడా పోయినారు. ఎవరైతే పదవిలో లేరు వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు. ఈ విషయం చంద్రబాబు గారు గుర్తించి కుట్రవాడు అదే కదా మనోహర్ కావచ్చు పిఏలు కావచ్చు ఇలా రాజ్యం పెరిగింది ఆయన పట్టించుకోలేదు ఇక్కడ పరిష్కరించారు. ఇక్కడ కూడా దాని ప్రతిపక్షం మీద కుట్ర అధికార పార్టీ కుట్ర అని తప్పించుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది? అంటే ఎందుకని వీళ్ళు అవతలకి వెళ్ళడానికి కారణము డబ్బులు సంపాదించుకుని వెళ్ళిపోయారా లేకపోతే సంపాదించనియలేదని వెళ్ళిపోయారు? రెండు నాకు కనిపిస్తాయి. ఒకటి అవకాశవాదం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ డబ్బులు పోవడం. రెండోది ఏంటంటే ఎప్పుడు లేనట్టుగా మన రాష్ట్రంలో కానీ తిరుపతి అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులకి పథకాలని అటాచ్ చేసే పని బాగా చేశారు. నీరు చెట్టు కార్యక్రమం వివిధ 1,000 కోట్ల రూపాయలు ఇచ్చేశారు ఎలక్షన్ ముందు. సహజంగా ఇప్పుడు వాళ్ళందరూ ప్రతి గ్రామంలో వార్డు పోటీ చేసేవాళ్ళు ప్రతి టౌన్ లో వార్డు పోటీ చేసేవాళ్ళు వీళ్ళు ఇరుక్కుంటారు. కొన్ని 100 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి ఎవరు ఇస్తాడు కొత్త ప్రభుత్వం వచ్చి వేసుకొచ్చింది. నేను సమర్థించడం వ్యతిరేకించాను రాజకీయాల్లో ఒక సహజం కదా. 1,000 కోట్ల రూపాయలు కార్యకర్తలకి కాంట్రాక్ట్ పెట్టి ఇచ్చినావు ఆ బిల్లు రాలేదు మొన్న రాదు కొత్త సమస్యలు ఏమొస్తాయో తెలియదు. మీకు గమనంలో ఉంటే చంద్రగిరి అసెంబ్లీ సెగ్మెంట్ లో మొత్తం ఎంపీటీసీలకు
ఒక్కొక్క చోట ఇద్దరు అడ్జస్టింగ్ అందులో సాయి గారు ఆల్ ఆఫ్ సడన్ గా అందరు విత్డ్రా చేసుకున్నారు. ఎక్కడ గ్రో జరగలేదు, కొట్లాడ జరగలేదు, ఏది జరగలేదు. ఎందుకు విత్డ్రా చేసుకోవడం, తల్లిగిరి విత్డ్రా చేసుకోవడం, ఎక్కడైనా పర్వాలేదు తల్లిగిరి విత్డ్రా చేసుకున్నారు, ఎంపటీసీ లేక తిరిగిందా అంటే ఈ విషయాలన్నీ కొంత మీడియా ఛానల్స్ కూడా 10% 5% వైసీపీ తప్పు చేశారు ఎవరు కాదు ధాన్యం మొత్తం వేసేసి వీళ్ళు బలహీనతలన్నింటినీ పక్కన పెట్టేసి ఇప్పటికైనా చంద్రబాబు గారు దాన్ని ఆలోచించకపోతే మాత్రం అలాంటి మరింత పతనమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. Right. Right. Thank you, sir. Thank you very much, Purushottam Reddy Garu.